స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. సిరివెళ్ల మండలం వెంకటాపురం గ్రామంలో సాయిబాబ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. విశ్వశాంతి మహాయాగ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శిల్పారవి. అహోబిళం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ప్రభుత్వ గంగుల ప్రభాకర్ రెడ్డి దంపతులు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను తగ్గించాలని ధర్నా చేపట్టిన వామపక్ష పార్టీ నేతలు. కిట్కో గృహాలకు పట్టాలు పొందిన లబ్ధిదారులు సేవింగ్స్ ఖాతాలు ప్రారంభించుకొని గృహ రుణాలు పొందాలన్న నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ. సొసైటీ ద్వారా మోసం చేసి కోట్ల రూపాయలు వసూలు చేసిన నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి. సిరివెళ్ల మండలం వెంకటాపురం గ్రామంలో జరిగిన సాయిబాబా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి పాల్గొన్నారు. గురువారం సిరివెళ్ల మండలం వెంకటాపురం గ్రామంలో సాయిబాబా ఆలయంలో సాయిబాబా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల విజేంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే విజేంద్రారెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సిరివెళ్ల గ్రామం వైసీపీ నాయకులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం నందు జరిగే 77వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీ శ్రీ కృష్ణ పీఠాధిపతి శ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ వారి దివ్యమంగళ శాసనములతో 77వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవ కార్యక్రమంలో నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకృష్ణ కాలచక్ర మహోత్సవం 14 రోజుల పాటు మన నంద్యాల పట్టణంలోని ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానంలో చేయడం మన అందరి అదృష్టంగా భావిస్తున్నానని, ముఖ్యంగా తను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో యాగం జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని, అలాగే నంద్యాల నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులందరూ మంచి పంటలు పండించి మరింత ఆనందంగా ఉండేలా మనసారా ఆ దేవుడిని కోరుకుంటున్నానని అన్నారు. అహోబిళం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రభుత్వ విప్పు గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ఇందిరమ్మ దర్శించుకున్నారు. నంద్యాలలో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను తగ్గించాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను తగ్గించాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలను, అధిక పన్నుల భారాలను, నిత్యావసర సరుకుల అధిక ధరలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నంద్యాల పట్టణంలో స్థానిక నూనెపల్లెలో ఉన్న కోయలకుంట్ల జంక్షన్ దగ్గర సిపిఐ సిపిఎం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించామని వామపక్ష పార్టీ నేతలు తెలిపారు. కిట్కో గృహాలకు సంబంధించి పట్టాలు పొందిన లబ్ధిదారులు సేవింగ్స్ ఖాతాలను ప్రారంభించుకొని గృహ రుణాలు పొందాలని నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ అన్నారు. గురువారం నంద్యాల మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో కమిషనర్ వెంకటకృష్ణ కిట్కో గృహ రుణాలపై సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ మాట్లాడుతూ ఈరోజు టిట్కో గృహ రుణాలపై సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందని, టిట్కో 365 చదరపు అడుగులు మరియు 430 చదరపు
దాదాపు అడుగులకు సంబంధించి పట్టాలు పొందిన లబ్ధిదారులందరూ మెప్మా విభాగం నందు సిబ్బందితో కలిసి తమకు కేటాయించిన బ్యాంకులలో 3 రోజులలోపు సేవింగ్స్ ఖాతాలు ప్రారంభించుకోవాలని, త్వరతగతిన రుణాలను మంజూరు చేయించుకోవాలన్నారు. డిసెంబర్ చివరి నాటికి పూర్తయిన గృహాలు లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని, మిగిలినవన్నీ గృహాలు కూడా 2022 మార్చి చివరి నాటికి అందరికీ ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ఆఫీస్ సిబ్బంది, పట్టణ ప్రణాళిక కార్యాలయం సిబ్బంది, మెప్మా సిబ్బంది మరియు టిట్కో సిబ్బంది పాల్గొన్నారు. కోఆపరేటివ్ సొసైటీ ద్వారా మోసం చేసి కోట్ల రూపాయలు వసూలు చేసిన నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణంలో విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి పేద దళితుల నుంచి దోచుకున్న సొమ్మును వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కేవలం స్థానిక ఎమ్మెల్యేను నమ్మి ఆయన అనుచరుల ద్వారా వసూలు చేసిన సొమ్మును పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి తన అనుచరుల ద్వారా కట్టించాలి, లేదంటే తానైనా దళిత బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. పేద దళితులను మోసం చేయడం తగదని, కోట్ల రూపాయలు వసూలు చేసి ఇప్పుడు తమకు సంబంధం లేదనడం శోచనీయమన్నారు. ఆత్మకూరులో వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు బాలన్న కూతురు బ్రాంచ్ మేనేజర్గా ఉండడం, అలాగే వెలుగొడ పట్టణంలో ఉన్న బ్రాంచ్కు వైఎస్ఆర్సీపీకి చెందిన సోషల్ మీడియా నిర్వహించే కోలా సుబ్బారావు తమ పార్టీకి చెందిన వారు కాదా, వీరందరినీ అడ్డం పెట్టుకుని ప్రజల సొమ్ము కాజేయడం శోచనీయమని ఆయన ఎద్దేవా చేశారు. మేము ప్రెస్ మీట్ పెట్టి మన శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, ఆయన అనుచరులైన ఏదైతే వైఎస్ఆర్సీపీ అంధ్యాల పార్లమెంటు ఎస్సీసెల్ అధ్యక్షుడు బాలన్న, వాళ్ళ కూతురు, ఇంకా మిగతా వాళ్ళ పార్టీ వర్కర్స్ ప్రజల్ని ఎట్లా నమ్మించి దీన్ని మోసం చేశారనేది ప్రజలకు తెలియాలనే ఈ మీడియా ముందు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ అంతా చూస్తూ ఉంటే ప్రజలను ఎవరు ఏ విధంగా మోసం చేశారనేది పక్కగా ఈ నియోజకవర్గంలో తెలుసు, ఈ జిల్లాలో కూడా తెలుసు. ఇప్పుడు ఈ కేసును అంతా కూడా మళ్ళీ ఒక యూటర్న్ చేసేసి ఇది మాకేం సంబంధం లేదు, ఎవరో మహేష్ అలియాస్ జాస్వా అలియాస్ సంథింగ్ సంథింగ్ ఇతని మీద తిప్పేసి ఎఫ్ఐఆర్ కట్టి దీన్ని క్లోజ్ చేసే పరిస్థితిలో కనిపిస్తూ ఉంది. ఎఫ్ఐఆర్ కూడా దాదాపు 1 వీక్ తర్వాత అతని ఏదో స్టేషన్లో పెట్టి ఇంటరాగేషన్ చేశారంట, దాన్ని ఎంక్వైరీ చేశారంట. మేము ఈ విషయం మీద ఎస్పీ గారిని కూడా, మన జిల్లా ఎస్పీ గారిని కూడా కలిసి స్పష్టంగా మేము చెప్పడం జరిగింది. మాతో పాటు బాధితులు కూడా వచ్చినారు, వాళ్ళు కూడా ఎస్పీ గారు చెప్పుకున్నారు. అసలు ఈ మహేష్ అనేవాడు ఎవరో మాకు తెలీదు. మహేష్ అనేవాడు ఇక్కడ బ్యాంకు ఓపెన్ చేసినప్పుడు కానీ బ్రాంచ్ జిల్లా హెడ్ ఆఫీసు ఆత్మకూరు, కర్నూలు జిల్లా హెడ్ ఆఫీసు ఆత్మకూరు, ఇది ఓపెన్ చేసినప్పుడు కానీ లేదు. శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యుడు చక్రపాణి రెడ్డి మీటింగ్లో పాల్గొని ఈ బ్యాంకు మనదే అని చెప్పినాడు కానీ, చక్రపాణి రెడ్డి మనదే అని చెప్పినాడు కానీ మహేష్ ఎక్కడ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఇది మేము స్థాపించిన బ్యాంకు, దీంట్లో ఇవి రకాలు ఉన్నాయని ఎక్కడ అతను చెప్పలే. ఎవరైనా చూశారు ఇక్కడ శ్రీశైలం నియోజకవర్గమే కాదు, ఇలా ఎవ్వరు కూడా అతని చూడలేదు, అతని ఎవరు కూడా తెలియదు. ఇక్కడ ఉండే వాళ్ళు దీన్ని ప్రచారం చేసి ఈరోజు మాకు ఎవరు మాకు సంబంధం లేదని చేతులు దులిపేసుకుంటా ఉన్నారు. చక్రపాణి రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు మేము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టినాడు. అంతకుముందేమో నన్ను కొంత కర్నూలులో ప్రెస్ మీట్ పెట్టాం, మీడియా మిత్రులు అడిగారు కొంతమంది, ఇంకా మేము ప్రెస్ మీట్ స్టార్ట్ చేయకుందే, అసలు నాకేం సంబంధం లేదు, నేను ఎక్కడ కూడా ఏమి మాట్లాడలేదు, ఆయనకేం సంబంధం లేదంట కదా నన్ను అడిగినారు. అంటే అవన్నీ మీకు రుజువులు చూపిస్తాను, కొద్దిసేపు ఆగండి, ఈ ప్రెస్ మీట్ స్టార్ట్ అయిన తర్వాత చక్రపాణి రెడ్డి గారు ఏ విధంగా చెప్పారు మీటింగ్లో చెప్పినాం, రుజువులు చూపించినాం. వాళ్ళు ఆయనతో మాట్లాడినారంట చక్రపాణి రెడ్డి గారితో. ఈ ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చిన తర్వాత ఈ విధంగా
మోసం చేశారని వచ్చిన తర్వాత వివరణ కోసం వాళ్ళు ఫోన్ చేశారు. చట్టపాటి నష్టపోయాడు ఇవాళ ఎవరు మీ చుట్టాలు మీ బంధువులు మీ స్నేహితుల అందరూ పేద దళితులు. కమ్మునుంటే బాగుంటుంది, నోరు మూసుకుంటే బాగుంటుంది, లేకపోతే నీ చరిత్ర నా చరిత్ర మిగుతావు, పుట్టకోసం మిగుతావు, నాదేం మిగుతావు. నీ మెచ్యూరిటీ అమౌంట్ అంటే సంవత్సర కాలం తర్వాత నీకు నువ్వు కట్టిన డబ్బుకు ఎంత వస్తుందని కూడా రాస్తారు. రాయరా, రాస్తారా రాయరా, మీరు చూడండి నీ చరిత్ర. ఎస్పీ గారికి కూడా మేము ఇదే రిక్వెస్ట్ చేసుకున్నాం, మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటాం. ఎస్పీ గారికి కూడా ఇప్పుడు ఈ సమాచారం లేదు, పోలీసు వారికి కూడా సమాచారం లేదు. ఎందుకు లేదయ్యా అంటే భయపిస్తున్నారు. వీళ్ళ పార్టీ వాళ్ళు భయపిస్తారు, వీళ్ళ అనుచరులు భయపిస్తారు, కొంతమంది పోలీస్ అధికారులు భయపిస్తున్నారు, అందరు కాదు కొంతమంది పోలీస్ అధికారులు కూడా భయపిస్తున్నారు. ఒరిజినల్స్ ఇచ్చేసేమంటున్నారు స్టేషన్లో, ఒరిజినల్స్ ఎందుకు ఇస్తారండి? కోర్టులు సబ్మిట్ చేయాలన్నప్పుడు బాధితుడు వచ్చి కోర్టులు సబ్మిట్ చేస్తాడు కేసు కట్టిన తర్వాత. ఒరిజినల్స్ ఇచ్చేస్తే అంటే గ్యాప్ చేయడానికే ఒకరికొకరుగా బయటకు వస్తా ఉన్నారు. ఇప్పుడు దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవరైతే బాధితులు మోసపోయిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకందరికి కూడా న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతాం. నేను మళ్ళీ మీ ద్వారా ఎవరైతే ఈ బాధితులు మోసపోయిన వాళ్ళు ఉన్నారో మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి మీరు ధైర్యంగా బయటికి రండి. ఇది మేము చేస్తే ఇది రాజకీయం చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు పెద్ద మనుషులు. మేము రాజకీయం చేస్తామేమే, నువ్వు చేసే తప్పుడు పనులు ప్రజలకు తెలుపుతా ఉన్నాం. నియోజకవర్గాన్ని ఏదో పెద్ద ఉద్ధరిస్తాం అనుకున్నాం, ఉద్ధరించి తీసుకుపెట్టిపోయి సర్వనాశనం చేసేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిరివెళ్ల మండలం వెంకటాపురం గ్రామంలో సాయిబాబా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. '77వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శిల్పారవి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ప్రభుత్వపు గంగుల ప్రభాకర్ రెడ్డి దంపతులు. నన్నెలలో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను తగ్గించాలని ధర్నా చేపట్టిన వామపక్ష పార్టీ నేతలు. పట్టాలు పొందిన లబ్ధిదారులు సేవింగ్స్ ఖాతాలు ప్రారంభించుకొని గృహ రుణాలు పొందాలన్న నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ. కోఆపరేటివ్ సొసైటీ ద్వారా మోసం చేసి కోట్ల రూపాయలు వసూలు చేసిన నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీదే, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.